దీపరాజ్ గారిని కూడా మా కళాశాలకు కాంపౌండ్ వాళ్ళు అలాగే అలాగే అన్నప్పటికీ కూడా కరోనా వల్ల కానీ ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మరి వాళ్ళ గౌరవ మంత్రి వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి మీ అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు మా పిందుర్తి నియోజక ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా మరి గౌరవ మంత్రి వారి పెంపొందించడానికి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఒక్కరూ కూడా చదువు దూరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పిల్లల కోసం చేస్తున్నారనేది మనందరికీ కూడా తెలుసు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా అక్కడ అంగన్వాడీ దగ్గర నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకునేటువంటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించడంలోని కూడా వెనుకడుగు వేయకుండా అనేక రకాలుగా వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ జరిగింది. మరి కొంత స్థలంలో మనం భవనం కట్టుకోవడం జరిగింది. మిగతా దానికి కూడా మరి నాడు నేడు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కూడా మాట్లాడి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంక్రోచ్మెంట్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ డిగ్రీ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కి మీరు కొంచెం సివిల్స్ కోచ్ కూడా ఇప్పించగలిగితే ఫైనల్ వాళ్ళకి ఒక మూడు నెలలు ఆరు నెలలో బాగుంటుంది. మీకు దానికి ఎలాంటి సహాయ సహాయాలు కావాలని అడగండి. మరి టీచర్స్ కానీ మరి ఇంకా ఫైనాన్షియల్ కానీ ఏమైనా కావాలన్నా మీ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ సహాయం చేస్తాం. కానీ మన ఇంగ్లీష్లో పెట్టిన తర్వాత మన పక్క రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో మన కేసీఆర్ గారు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ సంస్థ నుంచి ఇంగ్లీష్ మీద పెట్టాలని ఆ జీవో ఇచ్చారు. తెలుగు కన్నతల్లి లాంటిది తల్లిని మర్చిపో పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోరికి తల్లి మంత్రం ఉంటుంది, తెలుగు భాష కూడా మంత్రం ఉంటుంది. కానీ బతు తెలుగు కోసం ఇంగ్లీష్ కావాలి. బికాజ్ ఇంగ్లీష్ ఇస్ అనే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో వేరెవర్ యూ వాంటెడ్ టు వర్క్, వేరెవర్ యూ వాంటెడ్ టు డూ ఎనీ జాబ్, యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. ఈ సబ్మోరం ప్రాంతం ఎంత కీలక పాత్ర పోషించబోతుంది. ముఖ్యంగా సబ్మోరంలో మండలంలో ఒక లా యూనివర్సిటీ ఉంది, మరలా ఒక పెట్రోలియం యూనివర్సిటీ ఉంది. మరి ఐఎంయు, ఐఎంయు సార్, మరి ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఉంది. 790 రూపాయలు ఈ జగన్ విద్యా దీవెన ద్వారా తల్లుల అకౌంట్లు వేశారు. అలాగే వసతి దీవెన, విద్యా దీవెన, మరి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఈ నాడు నేడు ద్వారా పెట్టి మరి కొన్ని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్కి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం దేశం ఉందంటే అదొక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, అదొక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలోనే ఈ విద్యా విధానం ఇంత బాగా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our